హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మనశ్శాంతి అనే కథని షేర్ చేసుకోబోతున్నాను. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా హాయిగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగ అయినా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టేవంకే చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టిన తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. ఇంతటితో మన మనశ్శాంతి అనే కథ సమాప్తం. ఇందులోని నీతి ఏమిటో అర్థమైందా పిల్లలు? సంతోషంగా సంతృప్తిగా జీవించడానికి డబ్బుతో పని లేదు. మన అవసరాలకు సరిపడా డబ్బు ఉంటే సరిపోతుంది. ఇంతటితో మన మనశ్శాంతి అనే కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.